విద్యార్థులందరికీ శుభాభినందనలు. విద్యార్థులారా, రాబోయేటటువంటి నోటిఫికేషన్ లో జాబ్ సాధించాలనుకుంటున్నారా? 4-5 సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి ఈ డిఎస్సీ నోటిఫికేషన్ లో నీకంటూ ఒక జాబ్ ని నువ్వు రిజర్వ్ చేసుకోవాలనుకుంటున్నావా? అయితే దానికి కావాల్సినటువంటి కష్టం నువ్వు పడుతున్నావా లేదా? దానికి కావాల్సినటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తున్నావా లేదా? కేవలం అందరిలాగా నాకు ఉద్యోగం కావాలి, నేను కూడా అప్లికేషన్ వేస్తాను, ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, సిలబస్ మారుతుందా, అట్లే ఉంటుందా అనేటువంటి మాటలతోనే గడిపేస్తామా? చివరికి తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వచ్చేసింది, ఇంకా ఆంధ్రప్రదేశ్ లో అతి రోజుల్లో వ్యవధిలోనే నోటిఫికేషన్ రాబోతుంది, వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి సమయాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో, అసలు ఉద్యోగం ఎవరి కోసం ఒక్కసారి ఆలోచించి, గత సంవత్సరాలుగా నిన్ను ఎవరైతే హేళన చేశారో, ఎవరైతే నీ ఉన్నతిని కోరుకోలేదు, ఎవరైతే నిన్ను తక్కువ అంచనా వేశారో, వాళ్ళ కోసమే కదా నువ్వు ఉద్యోగం అనుకునేది. మరి ప్రభుత్వ ఉద్యోగులకు రావాలనుకుంటే కనీసం మనం తక్కువ తక్కువ అంటే కూడా 120 రోజులు చదవాలనే ఆలోచన నీకు రాలేదా? మరి ఎంతమంది మీరు పుస్తకం తీశారు, ఎంతమందికి సరైన పోటీ ఇవ్వగలుగుతున్నారు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి మిత్రులారా. ఒకసారి చదవడానికి ముందు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 2 నిమిషాలు కూర్చొని ఆలోచించండి. మీకోసం ఎవరో ఒకరు విపరీతంగా కష్టపడతా ఉన్నారు. నీతో పాటు ఎవరైనా ఒకరు కనపడు, అది అమ్మా నాన్న కావచ్చు, అన్నా తమ్ముడు కావచ్చు, అక్కా చెల్లెలు కావచ్చు, భార్య భర్త ఎవరైనా కావచ్చు. మరి వీళ్ళ కోసం నువ్వు ఇవ్వగలిగేటటువంటి జీవితంలో ఒకేసారి ఇవ్వగలిగేటటువంటి ఉద్యోగం ఇవ్వాలని లేదా? మరి అలా అనిపిస్తే నువ్వు ఇప్పుడే పుస్తకం తీ, నీకు అవకాశం ఉంది, ఇప్పుడు అవకాశం ఉంది. 1 నెల దాటిన తర్వాత అవకాశం లేదు అప్పుడే నేను చెప్తా, ఇంక నీ వల్ల కాదు అని చెప్తా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నీ మైండ్ లో ప్రెజర్ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకునేటటువంటి ఆలోచన సామర్థ్యం తగ్గుతుంది. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు వృధా చేస్తున్నావు? అందుకే నువ్వు ప్రణాళిక బద్దంగా ఇంట్లో చదువుతావా, అద్భుతంగా చదువుకో, ఫస్ట్ ప్రయారిటీ నేను దానికే ఇస్తా. నీ వల్ల కాకపోతే 100 రోజులు నాకు కేటాయించు, 100 రోజులు నాకు కేటాయించు. నువ్వు ఏ జిల్లాలో ఉన్నా నేరుగా ఇక్కడికి వచ్చినట్లయితే హాస్టల్ నేనే కల్పిస్తా, అద్భుతమైనటువంటి క్లాస్ రూమ్ తో, ప్రతిరోజు 50 మార్కులకి ఇక్కడ చూస్తే 50 మార్కులకు డైలీ టెస్ట్ తో, 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ తో, ప్రతిరోజు నీకు మార్కులు ర్యాంకులతో నిన్ను నిద్రపోనియకుండా చేస్తా. 3 నెలలు నీకు విపరీతమైన వర్క్ ఇస్తాను, నేను కఠోరమైన నేను కష్టపడతాను, నిన్ను కూడా కష్టపడేటట్లుగా చేస్తాను. మరి అంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని నీకు నేను ఇస్తున్నా, అవకాశం ఉంటే ఉపయోగించుకో. ఒకవేళ లేదు, రాలేని పక్షంలో ఉన్నావు, చిన్నపిల్లలు, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, ఈ సందర్భంలో మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు ఆన్లైన్ లో తిరుపతి శ్రీపరకుని యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదే రకంగా డిస్క్రిప్షన్ లో వాట్సాప్ ఉంది, లింక్ ఉంది, అందులో జాయిన్ అయితే దాని పక్కనే ఉండేటటువంటి వాట్సాప్ లో మీరు జాయిన్ అయిన వెంటనే కింద ఉండేటటువంటి లింక్ ద్వారా మీరు తిరుపతి శ్రీపరకుని యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ రోజు మీరు చూస్తే 120 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంది కదా, ఈ 120 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ లో 5 సంవత్సరాల తర్వాత వచ్చేదాన్ని ఎలా ఉపయోగించుకోవాలని కొద్దిగా మాట్లాడతాను. ఇందులో మీకు 1 నిమిషం ఈ టాపిక్ లో వెళ్ళడానికి ముందు మిత్రులారా, తిరుపతి శ్రీపరకుని యాప్ లో మీరు ఒకసారి గమనించినట్లయితే 2 కోర్సులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఇదే విధానం. ఎందుకంటే 6th న్యూ చదవాలి, 7th న్యూ చదవాలి, 8th న్యూ చదవాలి, 9th క్లాస్ న్యూ చదవాలి, రిలేటెడ్ ఉండేటువంటి 10 టాపిక్స్ కూడా నువ్వు తీసుకోవాలి. ఇంత అప్డేటెడ్ సిలబస్ నువ్వు సేకరించుకుని చదివితేనే నీకు ఈ సందర్భంలో ఫలితం ఉంటుంది. ఆ ఫలితానికి నేను తోడుంటాను. చివరి రోజు వరకు నీ వెంటుండి నిన్ను ముందుకు నడిపించేటువంటి ప్రయత్నంలో నేను భాగస్వామ్యం అవుతాను. ఈ రోజు నీకు మాటిస్తున్నాను, ఆన్లైన్ లో మనం కానీ చూస్తే ఆఫ్లైన్ ప్రయారిటీ ఇవ్వండి, ఇంట్లో చదవండి. లేని సందర్భంలో ఆన్లైన్ లోకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు కొద్దిగా గమనిస్తే ఇక్కడ మనకు 3-in-1 జంబో ప్యాక్ అనేది ఉంటుంది. 3-in-1 జంబో ప్యాక్ లో టోటల్ వీడియోస్ ఉన్నాయి. వీడియోస్ తో పాటు మనకు డిఎస్సీ వరకు రివిజన్ టెస్ట్ ఉంటాయి. గతంలో పెట్టిన రివిజన్ టెస్ట్ లు ఉంటాయి, డిఎస్సీ వరకు రివిజన్ టెస్ట్ లు వస్తూనే ఉంటాయి. ఈ వీడియోలు చూస్తూ ఈ పరీక్షలు రాయొచ్చు. ఇది ఒక ప్యాక్, 3-in-1 జంబో ప్యాక్. రెండోది మారిన సిలబస్ ఆధారంగా గుర్తించుకోండి, మారిన సిలబస్ ఆధారంగా 3వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కొత్త టెక్స్ట్ బుక్ లు, అదే రకంగా 10వ తరగతిలో ఉండేటటువంటి రిలేటెడ్ టాపిక్స్ తీసుకుని మేమే నోట్స్ రాసి మన యాప్ లో అప్లోడ్ చేస్తున్నాం. మీరు చూసి రాసుకోవాలి, ఎక్కడ మీకు మెటీరియల్ అనేది లేదు గుర్తించండి. కంటెంట్ కు సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మార్కెట్ లోకి ఇక్కడ నుంచి తీసుకుంటూ కూడా 4 రోజులు వచ్చే అవకాశం లేదు. ఈ సందర్భంలో మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, 1 రోజుకి 1 లక్ష రూపాయలకన్నా ఎక్కువకుండా మీ సమయాన్ని వృధా చేసుకుంటారా? అందుకే 120 డేస్ ప్లాన్ అనేది మన డిఎస్సీ గ్రూప్ లో, మన యాప్ లో ఉంది. అందులో దాదాపుగా ఇప్పటికే మేమేం చేసాం, 94 ఫైల్స్ అప్లోడ్ చేసేసాం.
120 రోజులు అనుకున్నాం, ఇంకా ఎక్కువ అవుతుంది. 140 రోజుల వరకు వచ్చేటట్టుంది. 140 రోజులకి 50 మార్కులు డైలీ టెస్ట్ ఉంటుంది, 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. మరి ఈ రకంగా నోట్స్ రాసుకుంటావు, 50 మార్కులు డైలీ టెస్ట్ రాస్తావు, 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ రాస్తావు. దీంట్లో డౌట్లు అయితే 3-in-1 జంబో ప్యాక్ లో వీడియోస్ చూసుకుంటావు. ఇది కంప్లీట్ అయిన తర్వాత అందులోకి వెళ్ళి రివిజన్ టెస్ట్ రాస్తావు. జాబ్ ఎక్కడ మిస్ అవుతుంది మిత్రులారా, గుర్తించుకోండి, ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. మీకోసం రాత్రి పగులు మేము పరితపిస్తున్నాం. మాతో 100 రోజులు ప్రయాణిస్తే నువ్వు ఆన్లైన్ లోనైనా సరే ఆఫ్లైన్ లో సరే దారి తీసుకునే మార్గం చూపిస్తాను. మరి ఈ వారం సిలబస్ ఏంటి? 120 డేస్ ప్లాన్ లో ఒకసారి గమనిస్తే 89, 90, 91 ఈ 3 PDF లలో మ్యాథ్స్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ ఉన్నాయి, రేఖా గణితానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఏది మీరు గమనించినట్లయితే 89, 90, 91 లో మీరు కనుక చూసినట్లయితే మ్యాథ్స్ కి సంబంధించినటువంటి అంశాలు మన PDF లో భద్రపరచున్నాం. దీనికి 89 సంబంధించినటువంటి ఒక 50 మార్కులు డైలీ టెస్ట్, 90కి 50 మార్కులు డైలీ టెస్ట్, అట్లా అన్నిటికీ 50 మార్కులు డైలీ టెస్ట్ ఉన్నాయి. తర్వాత 92, 93, 94 సివిక్స్ పార్ట్ ఉంది. 92, 93, 94 లో సివిక్స్ పార్ట్ ఉంది. ఈ పార్ట్ కూడా మీకు రిలేటెడ్ 8th క్లాస్ టోటల్ సిలబస్ ని కవర్ చేసేసాం. 9th లో ఉండేటువంటి అంశాలు కూడా మనం ఇందులో పెట్టేస్తాం. కాబట్టి ఇందులో కూడా మీకు 3 డైలీ టెస్టులు ఉంటాయి. ఈ ఫైల్స్ చదువుకొని రాసుకుంటారు. వారం తర్వాత మీరు గమనించినట్లయితే 150 మార్కులకు ఈ సిలబస్ ని మళ్ళీ చదివిస్తాం. అంటే ఇక్కడ ఆఫ్లైన్ లోకి వచ్చినట్లయితే మీ చేత 6 సార్లు చదివిస్తారు, నో డౌట్ అట్ ఆల్. అదే ఆన్లైన్ లోకి వచ్చినట్లయితే కనీసం 4 సార్లు మీరు చదువుకోవచ్చు, కాస్త కాన్సన్ట్రేట్ చేస్తే. ఎందుకంటే మారింది సిలబస్, మారింది, పుస్తకాలు మారుతున్నాయి. ఎప్పుడో వచ్చేటటువంటి పుస్తకాల కోసం ఇప్పుడు వాల్యుబుల్ టైం ఎదురు చూడద్దు, ఈ పని చేయండి. అయితే సైకాలజీ PAE కి సంబంధించినటువంటి ఈ పుస్తకాలు మనం అప్డేట్ చేస్తాం పూర్తిగా. ఈ సైకాలజీ PAE కి సంబంధించినటువంటి పుస్తకాలు మనకు తిరుపతి శ్రీపట్న ఇన్స్టిట్యూట్ లో దొరుకుతాయి. ఈ పైన ఉండేటువంటి నెంబర్ కి కాల్ చేస్తే, యాప్ కు సంబంధించి, బుక్స్ కు సంబంధించి ఈ నెంబర్ ఇక్కడ ఉండే నెంబర్ కి కాల్ చేస్తే అద్భుతమైనటువంటి అవకాశంతో మీకు ఈ బుక్స్ కూడా పంపిస్తారు. కాబట్టి ఏ మాత్రం ఆలస్యత్వం లేకుండా, ఏ మాత్రం నెగ్లిజెన్సీ లేకుండా ఇది అద్భుతమైనటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ తో దీన్ని మీరు దగ్గరికి తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అదే రకంగా ఇప్పుడు నేను ఇచ్చేటటువంటి టైం టేబుల్ ఫాలో అవ్వండి. ఎటువంటి సందేహాలు ఉన్నా నేను క్లారిఫై చేయడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.